సో నేను ఇక్కడ రోడ్ మీద నుంచి వస్తుంటే నాకు ఒకటి జంగల్ సఫారీ అనిపించింది. కొంచెం మంచిగా అనిపించింది అన్నమాట. ఈ ఏరియాలో కొంచెం లుక్ చూడడానికి మంచి అనిపించింది. వీళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఇక్కడ మంచిగా ఉన్నారు. సో నాకు అనిపించే చూడగానే ఒక మంచిగా అనిపించింది అనిపించింది. ఇక్కడ చూడగానే ఇక ఇట్లా ఉంది అన్నమాట. సో నేను లోపలికి వెళ్ళేసి వస్తుంటే మంచిగా రిసీవ్ చేసుకోరు ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే స్కూల్ పిల్లలు కానీ మంచిగా వెకేషన్స్కి మనకు నవంబర్ 14కి ఎట్లా వస్తుంటారో అట్లా జూ పార్క్ ఎట్లా తీసుకోతావు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇక్కడ వీళ్ళకి పిల్లలు మంచిగా ఫ్రీ అనేది జంగల్ సఫారీ ఫ్రీ అన్నమాట. మామూలుగా నువ్వు శ్రీశైలం నుంచి వస్తుంటే నాకు అక్కడ అమరాబాద్ నుంచి వస్తుంటే అయితే ఒక 1200 6% ఒక వ్యాన్ అవుతుంది. సో ఇక్కడ అట్లేం లేదు, ఫ్రీ అంట ఇక్కడ వీళ్ళకి పిల్లలకి మొత్తము. ఆనా కాస్ట్ ఉందా ఎంతనా? 2400 సిక్స్ మెంబర్స్కి 2400 అంట. సో మన లోపలికి మనం పోయినాక కనిపిస్తాయి మన జంతువులు? బై మిస్టేక్ కనపడే సేమ్ అక్కడ కూడా వేస్తారు. సో ఇక్కడ స్కూల్ పిల్లలతో పాటు అందరు వచ్చేసారు అనమాట. ఇక్కడ సార్ వాళ్ళు ఉండి ప్రవీణ్ మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి అని చెప్తే ఇంకా అడవిలో అక్కడి నుంచి వస్తుంటే ఏం సిచ్యువేషన్ అసలు. నేను మధ్యలో తిందామనుకో స్టార్ట్ అయిపోయిన పొద్దున్న కూడా ఏం తినలేదు. సో ఇక్కడి నుంచి ఇక స్టార్ట్ చేసి ఇక్కడి నుంచే తినేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నా. సో లంచ్ అక్కడ స్టార్ట్ చేసారు. అరే రా తమ్ముడు, చేయి తమ్ముడు. ఏం పేరు బిడ్డ? సాయి. సాయి అంట? ధనుష్. ధనుష్? యూట్యూబ్ వస్తావు బిడ్డ, వస్తావు బిడ్డ. సో ఇంకా లంచ్ చేసేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇక. సో ఈరోజు అయితే నాకు ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. సో ఆఫర్ ఏంటంటే జంగల్ సఫారీకి వెళ్ళడానికి ఫ్రీ అనమాట నాకు. సో యాక్చువల్లీ ఖర్చు పెట్టి వెళ్తే 200 చిల్లర రూపాయలు అన్నారు. సో నా కోసం వచ్చేసి సార్ వచ్చేసి పర్మిషన్ తీసుకొని జంగల్ సఫారీకి అయితే పర్మిషన్ ఇచ్చారు. సో ఈ పిల్లలతో పాటు ఆ వ్యాన్లో నేను కూడా వెళ్తున్నా. చూసారు ఎంత జోష్లో ఉన్నారు పిల్లలు. ఇక్కడి అయితే నేను స్టార్ట్ చేస్తా. సో లోపలికి వెళ్ళాక జంగల్ సఫారీ అనేది ఎట్లుంటుంది ఇప్పుడు లోపలికి వెళ్ళాక చూసాం. ఇక మాటలే చెప్పవద్దు, చేతలనే చూడాలి. సో ఇక ఈ పిల్లలతో పాటు వ్యాన్లో స్టార్ట్ అయిపోతున్నా. సో ఆ చెప్పండి పిల్లలు ఒకసారి ఇచ్చి పాడేస్తున్నా. ఓకే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయితే చేద్దాం. ఇడికించి ఈ పిల్లలతో కలిపితే కలిపి లోపల ఎట్లా ఉంటుంది అని నాకు కూడా ఎక్సైటింగ్ ఉంది. Thank you.
జర్నీ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళందరూ బాగా చేస్తారా? ఇలాంటి ఆఫర్ నాకు రావడం హ్యాపీ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వ్యూ పాయింట్ ఉందంట. ఇక్కడ మధ్యలో ఆపేసారు, మధ్యలో ఆపి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మంచిగా ఉంటుందంట, ఎంజాయ్ చేయమని చెప్తారు. సో చూద్దాం అక్కడికి పోయి వ్యూ పాయింట్ ఎట్లుంటుంది అనేది. సో ఇట్స్ లాంగ్ వ్యూ పాయింట్ అనమాట. మధ్యలో ఆపేసారు, మధ్యలో ఆపి ఇది ఒక మంచి వ్యూ పాయింట్ అని. నిజంగా చూడడానికి కూడా ఎంత బాగుంది ఇది అంటే. సో నాతో పాటు ఒక తమ్ముడు మిగిలిపోయినా ఏంబడి, అందరూ వెళ్ళిపోయారు. ఈ తమ్ముడు అయితే మిగిలిపోయి ఏం పేరు పెట్టండి, పేరు తనీష్. తనీష్. సో వాళ్ళు పిలుస్తారు, వస్తున్నాను వస్తున్నాం వాళ్ళు పిలుస్తారు. ఇంకా ముందరికెళ్ళి ఇంకా చూద్దాం ఇంకేమేమి ఉంటాయి అనేది. హాయ్ ఇప్పుడు కానీ అరవద్దు బిడ్డ, అరవద్దు, అరిస్తే అన్ని వెళ్ళిపోతాయి. సో ఇక పిల్లలైతే ఇలా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక సో ప్రజెంట్ అయితే ఏం యానిమల్స్ అయితే ఏం కనిపించలే, కానీ ఒక మంచి సఫారీ అడవిలో అయితే ఒక మంచి సఫారీ అడవిలో తిరుగుతున్న ఒక మంచి ఫీలింగ్ అంతే తప్ప. ఇంకా యానిమల్స్ అంటే కొంచెం మధ్యాహ్నం టైం కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటాయి కాబట్టి. సో ఈవినింగ్ టైం అయితే బయటకు వస్తాయి అవి, కానీ కొంచెం లోపల కదా. అడిగి కదా మొత్తం అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పడేస్తా ఉంది అది. హాలీవుడ్ మూవీస్ వల్ల ఇట్లా లోపలికి తీసుకుపోతా ఉంటది అనకుండా సినిమా పడవలాలు పోతుంటది అట్లా తీసుకుపోతూనే ఉంది అనమాట. జర్నీ అయితే మంచి ఉందన్నమాట, అడవిలో పోతుండడం మంచి హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక ఫ్రీ మామూలుగా జాబ్ చేసే వాళ్ళకి, బయట ఉండే వాళ్ళకి ఇలా ఒక జంగల్లో ఒక వెహికల్ అయితే సఫారీ చేస్తుంటే ఒక మంచి హ్యాపీనెస్, ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. సో యానిమల్స్ మీద కానీ అడవుల మీద కానీ ఇలా అడవులు నరికేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కదా. ఎక్కడ వాళ్ళు ఏదో కనిపించారు, ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది మైండ్లో. కొంచెం ప్రెషర్ ఉండి బాధపడుతుంది, ఇలాంటి ప్రదేశానికి వచ్చి ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. బాధ వాళ్ళకి ఒక మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది, హ్యాపీనెస్ అనేది వస్తుంటుంది. సో
ఇలాంటివి కూడా ఏం చేస్తుండాలి అప్పుడప్పుడు. సో మధ్యలో అడవిలో అయితే కొద్దిసేపు ఆపాను. సో ప్రశాంతంగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, అడవిలో ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి. ఏ లల్లి ఉండదు, ఏ ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా. నెమలి అరుస్తున్నా కదా. వీడు ఒక కోతి అయితే ఎక్కి కూర్చుంది, రెండు కోతులు. మీరే రాటి చూస్తారు. ఇది ఒక వాచ్ టవర్ అవుతుంది. ఈ వాచ్ టవర్కి వెళ్ళి మొత్తం సరౌండింగ్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూడొచ్చు అని చెప్తున్నారు. వాచ్ టవర్ లగేంచి కూడా చూద్దాం, ఏమైనా ఇంకా యానిమల్స్ ఏమైనా కనిపిస్తుండొచ్చు. ముందల ఒక లేక్ ఉన్నది, ఇక్కడ నుంచి స్టేట్ వెళ్తే సో ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. పెద్ద పుల్లి ఇదా? అది ఏం కనిపిస్తుంది రాడా? ఇదా అదిగా పెద్ద పుల్లి అడుగులు. పెద్ద పుల్లి చెరువు అంట, చెరువు పెద్ద పుల్లి చెరువు అంట. ఎక్కువసేపు ఉండొద్ది అంట ఇక్కడ, ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోతుంది కదా ఎక్కడ ఏమున్నాయనేది. సౌండ్ విన్నాడు ఆయన, సౌండ్ విని తొందర తొందర నడు 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 అని తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఫైన్లీ జంగల్ సఫారీస్ కంప్లీటెడ్. మొత్తం జంగల్ అక్కడి నుంచి తిరిగేసి ఇటువైపు నుంచి వచ్చేసాం అన్నమాట. సో బ్యాక్ టు ఎంట్రన్స్. సో ఇక్కడితో ఈ జంగల్ సఫారీ ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టే. సో లోపలికైతే మంచిగా వెళ్ళినండే, మంచిగా ఎంజాయ్ చేసిన ఒక మంచి ఫీల్ అయితే, హ్యాపీ ఫీలింగ్ అయితే వచ్చింది. సో సార్ వాళ్ళు ఇలా నాకు సపోర్ట్ చేసి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు ఈ సార్ వాళ్ళే. సార్ హెడ్ వచ్చేసేసి, హాయ్ సార్. హాయ్ చెప్పండి సార్, ఇది ఇట్లా? ఇది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. మన దేశంలో వైశాల్య పరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్. మనకి ఇక్కడ సుమారుగా 72 టైగర్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనము కోర్ ఏరియా ఆఫ్ ది టైగర్ రిజర్వ్ లో ఉన్నాము. ఇది ఒకటి జంగిల్ సఫారీ అనమాట, తుమ్మల బయలు. ఇలాంటివి ఎన్ఎస్టీఆర్ లో అనేక ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రధాన ఉద్దేశము పబ్లిక్ కి ఫారెస్ట్ లోకి తీసుకుని వెళ్ళి ఫారెస్ట్ పట్ల ఒక అవగాహన కల్పించడం, తద్వారా వాళ్ళని కూడా కన్జర్వేషన్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ కన్జర్వేషన్ లో వాళ్ళని భాగస్వామ్యం చేయడము, ఇలాంటి ఎకో టూరిజం సైట్స్ యొక్క ప్రధాన ఉద్దేశము. సో ఇది జంగిల్ సఫారీ తుమ్మల బయలు. ఇక్కడ మన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, బీట్ ఆఫీసర్స్, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా వీళ్ళు. సో ఇక్కడ ఏంటంటే
మనకి సఫారీ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక వెహికల్ కి 6 మెంబర్స్ వరకు అలౌ చేస్తాము. ఒక ట్రిప్ కి వచ్చేసి 2400 రూపాయస్ చార్జ్ చేస్తాము. 2400 రూపాయస్. ఓకే. దీనిలో ఏంటంటే వీళ్ళని సఫారీలో ఒక 14 కిలోమీటర్స్ సర్క్యూట్ అన్నమాట ఇది. ఓకే. దానిలో డిఫరెంట్ ఏరియాస్ తిప్పుతాము. సో ఇక్కడ దీని ద్వారా మీరు ఏంటంటే నల్లమలలో ఉన్నటువంటి డిఫరెంట్ టెరైన్స్, మంచి ల్యాండ్స్కేప్స్, వాంటేజ్ పాయింట్స్ అన్ని చూడొచ్చు. తర్వాత మీకు వైల్డ్ అనిమల్స్ కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది. టైగర్, టైగర్ పగ్మాస్ కానీ, హర్బీవోర్స్, ఇలా అన్ని జంతువులు కనిపిస్తాయి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ కి ఎడ్యుకేషన్ చేయడం, తద్వారా వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని తీసుకుని ఫారెస్ట్ కన్జర్వేషన్ చేసి పులులను అదే విధంగా ఫారెస్ట్ లను మనం కన్జర్వ్ చేస్తే మంచి ఎన్విరాన్మెంట్ ని ఈ తరానికి నెక్స్ట్ జనరేషన్ కి అందివ్వడమే ఇది. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి వన్ ఆఫ్ ది ఎకోటూరిజం సైట్. ఓకే సార్. సార్ మనకి మన జంగల్ సఫారీకి ఇది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట కదా సార్. నల్లమల్ల ఎన్ఎస్టీఆర్ అని మీరు ఎన్ఎస్టీఆర్ నల్లమల్ల ఎన్ఎస్టీఆర్ ఛానల్ పేరు ఎన్ఎస్టీఆర్ యూట్యూబ్ ఛానల్. ఓకే. నేను కూడా లింక్ లో ఇవ్వడానికి డిస్క్రిప్షన్ లో ట్రై చేస్తా. సో సార్ వాళ్ళంతా వీళ్ళంతా నాకు చాలా సపోర్ట్ చేసారు. సో ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ స్పెషల్లీ మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ మాకు మా టీము ఇక్కడ ఎంబీఓ సార్, ఇక్కడ ఇక్కడ గైడ్ ఉన్నారు. ఓకే సార్. మంది పబ్లిక్ అతనే చెప్తాడు. ఓకే ఓకే. అదేవిధంగా ఇక్కడ మాకు అన్సారీ అని ఉన్నారు సార్, ఇక్కడ మెయిన్ పబ్లిక్ రిసోర్స్ ఆఫీసర్ అయినా. అదేవిధంగా ఇక్కడ అందరు స్టాఫ్ ఉన్నారు, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళందరి సమిష్టి భాగస్వామ్యంతో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ సార్. నేను ఇలాంటి జంగల్ సఫారీ నా లైఫ్లోనే ఫస్ట్ టైం, అది మీ వల్లే నేను చేసిన. సో హంబల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంతటితో ఈ వీడియో అయిపోయినట్టే. సో ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పాలి, ఎందుకంటే అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది మీకు అందరు నా వీడియో రెగ్యులర్గా ఫాలో అవుతారు, ప్రతి ఒక్కరు తెలుసు. సో ఈ వీడియోకి ఇంతే. ఈ జంగల్ సఫారీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ఎంజాయ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ.